సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జొన్నవాడ నుండి ఆత్మకూరుకు వెళ్తున్న బైక్ ను ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ ముందు చక్రం కూడా ఊడిపోయి పొలాల్లో పడింది. దీన్ని బట్టి కారు ఎంత వేగంగా బైక్ ను గుద్దిందో ఊహకు అందడం లేదు. గాయాలైన వారిని వెంటనే 108 లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. సిఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.